హలో ఏమైతయ్యా మీ దేనికి వచ్చారమ్మా? ఎవరు పిలిచారు? బ్యాంకులు ఎవరమ్మా? స్నేహం మూర్తిని పిలిచారా? ఏమన్నారు? ఏమన్నారు? మా వైజాగ్ రారన్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాషింగ్టన్. మీరు వాషింగ్టన్ నుంచి దేని మీద వచ్చారు? విమానం మీద. విమానం ఎక్కడ పెట్టారు? ఆఫీస్ కాంప్లెక్స్ పెట్టారు. మీరు వాషింగ్టన్ లో ఏం చేస్తూ ఉంటారు? బట్టలు వాష్ చేస్తూ ఉంటారు. మీరు బట్టలు వాష్ చేసి ఏం సంపాదించారు? 2 కోట్లు. 2 కోట్లే? అమ్మా 2 కోట్లు ఏం చేస్తామ్మా? ఒకటి చాకుడు కోసి, ఒకటి చాకుడు కోసి, ఇంకోటి ఇచ్చారు కదా. 3 కోట్ల? చాలా బాగా మాట్లాడుతున్నా. మరి నీకు మిమిక్రీ వచ్చా? నాకు వచ్చాయ్యా. నీకు వచ్చు? నాకు వచ్చు. మరి మన డ్వాక్రా బజార్ పిచ్చేసి అందరికి కూడా ఒక మంచి మిమిక్రీ చేస్తావా? కుప్పదు కదా, కుక్కలాగా మరుస్తుంది. కుక్క కుక్కలా కరుస్తుంది, పిల్లి పిల్లిలా కరుస్తుంది. అంటే మిమిక్రీ కాదు, చేయి చూపించాను. కుక్క ఎలా వస్తుంది? బాగు బాగు బాగుంది. మనకి మన దగ్గరలో మద్దిరిపాలెం జంక్షన్ ఉంది కదా, అక్కడ కుక్క ఎలా అరుస్తుంది? అదేంటి అరుస్తే వినిపించలేదు. అక్కడ అరిస్తే వినబడుతుంది కదా. సరే మీరు ఎలా వచ్చారు కదా, ఇంకోలాగా వస్తారు. మన స్టేజ్ పక్కడే, మన పక్కడే ఒక కుక్క ఉందనుకో, ఆ కుక్క ఎలా అరుస్తుంది? అదేంటి మన పక్కనే ఉంది కదా, అరిస్తే వినిపించారు కదా. ఈ కుక్క మొహం కుక్క. సరే ఓకే డాడా, ఇంకొక చిన్న మేము ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, పాలు తాగి పిల్లలు, పాలు కోసం కనుక మెరుస్తారు. ఏమైందిరా? పడుకున్నావా? సరే నీకు ఆకలిస్తే నువ్వెలాగా మెరుస్తా? అప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది? ఎవరు నాన్న కొడుతుందా? ఏరా ఏం బా ఊరందరికి? మీ నాన్న అంటే బిల్లు, నాన్న మీ అమ్మ అంటే బిల్లు. సరే నీకు ఇప్పుడు ఏమవుతుంది? ఆకలిస్తుందా? వీరు మూర్తి కనుకలు నీకు పాలు పట్టించారు, తాగేస్తావా? సరే స్పీడ్గా తాగేది ఎలాగా ఎడుస్తు వస్తు ఎడిచి ఒక తాగి ఓకే పాలు బాగున్నాయా? వీళ్ళు ఎవరు క్లాప్స్ కొట్టలేదు, ఫీల్ అవుతున్నా చల్లగా చేతి చచ్చిపోయా. సరే డోనాల్, నువ్వు మంచి స్టూడెంట్ వి, నువ్వు రోజు స్కూల్కి వెళ్తావు. మరి నీకు రైమ్స్ వచ్చా? ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ రైమ్స్ ఏర్పడతావు? జానీ క్లాప్స్ కూడా చెప్తా. ఓకే జానీ జాన్ చెప్పు. అదేంటి చిన్న పాప పెద్ద పాప అలా కాదు కానీ నేను తెలుగు రైతు చెప్తాను, మీరు ఒకసారి చిట్టి చిలకమ్మా మీ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండుగ తెచ్చావా, గుట్ల పెట్టావా, కుడికి మింగావా? గుడ్ బాయ్. గుడ్ బాయ్. మరి నువ్వు చెప్తావా? ఇదే రైము, ఇదే రైము.
రీమిక్స్ చిట్టి చిన్నాడా మీ ఆవిడ పుట్టిందా మారు పిల్లేవా నీరు తిట్టేవా పిచ్చి పిట్టేవా గుడుక్కు తేగేవా ఏంటిది ఇది అలా చేస్తా కాబట్టి మిమ్మల్ని పోలీస్ జైలు పెట్టాట ఆడపాపు ఎందువల్లరా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకమ్మా ఆయన చెప్పారు ఏం చెప్పారు మొక్కలు పెంచి మొక్కలు పెంచి అన్నారు అవును మొక్కలు పెంచి మొక్కలు పెంచి అన్నారు నేను మొక్కలు పెంచి జైలు పెంచాను నువ్వు మొక్కలు పెంచి జైలు పెంచారా అలా జరగదురా జరిగింది అలా జరగదు జరిగింది ఎందుకు మీరు ఏ మొక్కలు పెంచారు గజ్జే మొక్కల మరి ఎదవ చంద్రబాబు నాయుడు గారు పర్యావరణం కాపాడు మొక్కలు పెంచమన్నారు మీరు సంఘాన్ని వినాలని పెంచారు అందుకు మిమ్మల్ని జైలు పెట్టారు ఓకే మరి ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తారా పదకొండు మంది టికెట్ ఇవ్వ చెప్పిన ఎవరు చెప్పిన అందరికి పెళ్లి అయ్యేవా ఎవరికి నీ తప్పుక నీక అయితే నీ కావాలి మరి ఎవరికా మావలేదు పెళ్ళాలదా సరే చాలా బాగా మాట్లాడు నువ్వు బాగా మాట్లాడితే వీళ్ళందరూ చప్పుడు కొడతారు బాగా మాట్లాడిపోతే ఏమిటి తెలుసా ఏమవుతుంది చెత్త కొడతారు అయ్యో మీరు కొడితే చూస్తే ఊరుకుంటాను వెయిట్ చేస్తావా వెంటనే వెళ్ళి వెంటనే వెళ్ళి రైల్వే స్టేషన్ కంప్లైంట్ మాట్లాడదా ఒక బాబు రండి అమ్మా రా బాబు ఒకసారి ఒక బాబు రండి బాబు ఎక్కడ ఒకరు అంటే బాబు ఒకరు ఇంకో పాప రెడ్డి ఉండాలి ఇంకో పాప రెడ్డి ఉండాలి పాపం బాబు ఇద్దరు అండి ఈ పక్క స్టెప్స్ ఉన్నాయి ఇంకో బైక్ ఇవ్వమ్మా ఇంకొక బైక్ ఓకే మరూరా బాబు రండి అబ్బాయి బైక్ తీసుకో ఓకే హలో అబ్బాయి హలో హలో బాబు బైక్ సౌండ్ పెట్టండి బట్టన్ పైకి బట్టన్ పైకి ఉంటుంది ఎక్కువ హలో మళ్ళీ నాలా పెట్టి బైక్ హలో ఓకే ముందుగా ఇద్దరు కావాలదా రోజు స్కూల్ రోజు సంక్రాంతికి దీపావళికి దసరాకి సరే నువ్వెప్పుడు వెళ్తావు సంవత్సరం ఒకసారి దేనికి పరిశుభాలు చూడాలి బాగా వచ్చా బాగా వచ్చా ఓకే పది మంచి సున్న పడితే ఎంత పది మంచి సున్న పడితే ఎంత నడుతుంది అయ్యో పది మంచి సున్న పడితే ఎంతమ్మా ఎంత పది మంచి సున్న పడితే పది జరిగింది తెలుగులో పది తెలుగులో పది పాప పది హలో బాగుంటావా భోంచేసావా ఎక్కువ ఇప్పుడు వచ్చావు ఇప్పుడే నాకోసమేనా అయ్యో ఎవరితో వచ్చావు మా డాడీతో మీ డాడీతో మీ మమ్మీ రాలేదా మీ డాడీ తట్టవి తప్పురా మనం ఆడవాళ్ళు గౌరవించుకొని మన ఇద్దరు అన్నదమ్ములు మరి యాషిని అన్న చెల్లి అవుతావు అప్పుడు యాషి నీకు ఏమవుతుంది డార్లింగ్ అవుతుంది డార్లింగ్ చెల్లవుతుంది
నువ్వు చెప్పుతావు చెల్లైతే మీ ఆవిడ మీరు మమ్మీ వచ్చారా? వచ్చే ఎక్కడున్నారు? ఒకసారి నిలిచామను అయ్యో స్కూల్కి వెళ్ళవా? వందే మాత్రం రాదంటున్నా. మా స్కూల్లో అది అనవట్లేదు. నేషనల్ ఫ్లాగ్ నేషనల్ యాంథమ్ కాదా? ఓకే రాదట. సరే ఇప్పుడు మీ అంకుల్ మీ అంకుల్ విఎన్ మూర్తి గారు ఉన్నారు కదా, ఆయన బాగా పాడతావా? సరే నువ్వు పాడతావా? నీటిలో వచ్చి ఓకే అమ్మాయి కలా పట్టుకుని కింద గెలిపమ్మా. అయ్యో బంగారంలో తిరుగుతుంది, బంగారంలో తిరుగుతుంది. వెళ్ళిపో పర్లేదు, వెళ్ళిపో పర్లేదు, ఆఖరిగా మీకు ఇంకేమొచ్చు? లాంగ్వేజ్. ఉదాహరణ మనం తెలుగులో నమస్కారం అంటాం కదా, ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హిందీలో నమస్కార్. ఉర్దూలో ఆదాబ్. తమిళ్లో ఇంకే భాష? చైనా భాష వచ్చా? అయితే వచ్చిన మన గెస్ట్ అందరికి చైనా భాషలో ఒక మంచి మాట చెప్తావా? నాకు అర్థం కాలే. మీకు ఎవరికి అర్థమైందండి? వాళ్ళకి అర్థం కాదు. మరి చెప్పు. అంటే అర్థం ఏంటమ్మా? ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత మంచి అవగాహన మన గవర్నమెంట్ వారికి అలాగే స్నేహాద్రి ఈవెంట్స్ విఎన్ మూర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చాలా తీసుకుంటే మీ మీకు అలాగే నమ్మిస్తారు. బాయ్ బాయ్.